తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ తన కుమారుడు పుట్టినరోజు వేడుకలను నెల్లూరులోని గీతామయ్య ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకున్నారు. వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర సరుకులను ఆశ్రమం నిర్వాహకులకు అందజేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఫోటోగ్రాఫర్ వెంకట్రావు తన కుమారుని పుట్టినరోజు వేడుకలను సందేశాత్మకంగా గీతామయ్య వృద్ధుల ఆశ్రమంలో జరుపుకున్నారు. వృద్ధుల మధ్య కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులను, బియ్యాన్ని అందజేశారు. వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించి వృద్ధుల ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమం నిర్వాహకులు పాండు మాట్లాడుతూ వృద్ధులను ఆదుకోవడం కోసం దాతలు స్పందించాలని కోరారు. నాయుడుపేటలో నిర్మాణంలో ఉన్న హిందూ శ్మశాన వాటికను తిరుపతి ఎంపీ వరప్రసాదరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు తన సొంత నిధులను వెచ్చిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ నాయుడుపేటలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న హిందూ శ్మశాన వాటికను ఆయన పరిశీలించారు. హిందూ శ్మశానం కోసం గతంలో ఆయన ఎంపీ నిధుల నుంచి 9 లక్షల రూపాయలను అందజేశారు. ఈ నేపథ్యంలో శ్మశానంలో జరుగుతున్న ప్రహరీగోడ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నాయుడుపేట పర్యటనలో ఉన్న ఎంపీని పలువురు ముస్లిం సోదరులు శ్మశాన స్థలానికి వెళ్లేందుకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే క్రైస్తవ శ్మశానానికి ప్రహరీ నిర్మాణం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఫీ ఆధ్వర్యంలో నడుస్తున్న కోచింగ్ సెంటర్కు ఆయన 15,000 రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రజావసరాలు తీర్చేందుకు తన సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రావెళ్ల పేరేంద్ర నాయుడు ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. తొలుత ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతి పట్ల సంతాపం తెలిపారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు ఆమారి సుధాకర్, కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్ భూకంప మృతుల ఆత్మ శాంతించాలంటూ నెల్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వంశీకృష్ణ ట్రస్ట్ లోటస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేపాల్లో భూకంప మృతుల ఆత్మలు శాంతించాలంటూ నెల్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వంశీకృష్ణ ట్రస్ట్ లోటస్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రస్ట్ సభ్యులు నేపాల్ మృతులకు ఆత్మశాంతి కలగాలని, బాధితులను ప్రపంచ దేశాలు ఆదుకోవాలని కోరారు. ఆర్యవైశ్య ప్రముఖులు పెండేల సురేంద్ర సంతాప సభను నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై సురేంద్ర సేవలను కొనియాడారు. ఆర్యవైశ్య ప్రముఖులు పెండేల సురేంద్ర సంతాప సభను నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో ఘనంగా నిర్వహించారు. మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకనాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్తో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, నేతలు పాల్గొని సురేంద్రతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్యవైశ్యులకు సురేంద్ర చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు బివి నరసింహం, సేగు షణ్ముఖరావు, మూలం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూలాపేటలోని శ్రీ సాయినాథుని ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితులు సాయినాథుని విగ్రహంతో పాటు దత్తాత్రేయ, గణపతి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మూలాపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య సన్నిధిలో శ్రీ సాయినాథుని మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితులు సాయినాథుని విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. బలిహరణం, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులు సాయినామ స్మరణ చేస్తుండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు స్థానికుడు, సాయి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గూడూరు
నెల్లూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారు శనివారం రాత్రి హనుమంత వాహనంపై కొలువుదిరి శ్రీరామచంద్రమూర్తిగా భక్తులను కటాక్షించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ ఉత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై పురవిహారం చేశారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పరిమళ పుష్పాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలను సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవిహారం చేయగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీరామచంద్రమూర్తిగా హనుమంతుని భుజస్కందాలపై కొలుదీరిన శ్రీ చెన్నకేశ్వర స్వామిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమానికి కొండ వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి పునీతులయ్యారు. వరికుంటపాడులో నూతనంగా నిర్మించిన కోదండరామస్వామి ఆలయంలో 3 రోజులుగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవేళ్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. వరికుంటపాడు పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి. శనివారం నరసింహ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ హనుమత్ సమేత విగ్రహాలను ప్రతిష్ఠించారు. విగ్రహాలతో పాటు శిఖర, ధ్వజస్తంభం ప్రతిష్టలు కూడా నేత్రపర్వంగా జరిగాయి. విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల ప్రసాదాలను నివేదించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వినియోగించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని రామారావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయానికి విచ్చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలను శ్రీ కోదండరామస్వామి ఆలయం ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మూలాపేట శంకరమఠంలో చండీహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం కంచి కామకోటి పీఠం నుండి ప్రముఖ వేద పండితులు సోమేశ్వర శర్మ విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి హోమంలో పాల్గొన్నారు. మూలాపేటలోని శంకరమఠంలో చండీహోమం వైభవంగా జరిగింది. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని నిర్వహించేందుకు కంచి కామకోటి పీఠం నుంచి వేద పండితులు సోమేశ్వర వర్మ విచ్చేశారు. వేదమంత్రయుక్తంగా ఆయన ఆధ్వర్యంలో హోమం జరిపారు. కార్యక్రమానికి ముందు చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ చేసిన అనంతరం హోమం ప్రారంభించారు. పలువురు పండితులు వేదపఠనాన్ని శ్రావ్యంగా వినిపించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మఠం ట్రస్టీ నందకిషోర్ పర్యవేక్షించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేటలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు నందీసునిపై కొలువుదీరి పురవిహారం చేస్తూ భక్తులను తన చల్లని చూపులతో ఆశీర్వదించారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్పేటలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు నందీసునిపై కొలువుదీరి పురవిహారం చేశారు. ముందుగా దేవస్థాన అర్చక బృందాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవదేవేళ్లను విశేష పుష్పాలు, వజ్రాభరణాలతో శోభాయమానంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు హనుమంతుడిపై కొలువుదీరి భక్తజనులను తన చల్లని చూపులతో కరుణించారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవ శోభతో అలరాడుతోంది. స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారు తన నమ్మీరమంటూ హనుమంతునిపై కొలువుదీరి విహరిస్తూ భక్తులను కరుణించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నరసింహుణ్ణి దర్శించుకుని తరించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నరసింహ జయంతిని పురస్కరించుకుని మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడు గరుక్ మంత్రుపై కొలుదీరి పురవిహారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ జయంతిని పురస్కరించుకుని మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు గరుత్మంతునుపై కొలువుదీరి పురవిహారం చేశారు. ఆలయ అర్చక బృందాల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలు వజ్రాభరణాలతో గోపాలుణ్ణి అలంకరించి గరుత్మంతునుపై కొలువుదీర్చి నగరంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ మేనేజర్ కృష్ణ కార్యక్రమాలను పర్యవేక్షించగా ఆలయ చైర్మన్ పీసీసీ ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. రాపూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నరసింహ జయంతిని పురస్కరించుకుని శ్రీవారు బంగారు గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. వర్షం కారణంగా స్వామివారు ఆలయానికే పరిమితమయ్యారు. ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు గరుడ వాహనంపై కొలువుదీర్చారు. శ్రీవారికి పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా గోవిందనామ స్మరణలతో పెనుసుల క్షేత్రం మార్మోగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు శివకుమారెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అటు శ్రీ ఆదిలయ ఆలయంలోనూ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. శనివారం రాత్రి పెంచలకోనలో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో వర్షం కురవడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. స్వామివారి ఉత్సవమూర్తిని పెంచలకోన మాడవీధుల్లో ఊరేగించాల్సి ఉండగా వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. దీంతో స్వామివారు బయటకు రాకపోవడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీరామ్మూర్తి పర్యవేక్షించారు.